మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వరంగల్ మహానగర పాలక సంస్థ గత మేయర్ నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి వరంగల్ తూర్పు శాసనసభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో గత 6 నెలలుగా ఖాళీగా ఉన్న మేయర్ కుర్చీకి నేడు ఎన్నికల అధికారి మరియు వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి 26వ డివిజన్ కార్పొరేటర్ గుండా ప్రకాష్ పేరును ప్రతిపాదిస్తూ 27వ డివిజన్ కార్పొరేటర్ వదిరాజు గణేష్ ఆమోదించారు. అలాగే 22వ డివిజన్ కార్పొరేటర్ మరిపల్లి భాగ్యలక్ష్మి కూడా ప్రతిపాదించారు. టీఆర్ఎస్ పార్టీ నుండి ఒకరిని మాత్రమే ప్రతిపాదించగా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆమోదించారు. అనంతరం మేయర్గా సర్టిఫికేట్ను గుండా ప్రకాష్కి అందించారు. అనంతరం మేయర్గా గుండా ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మేయర్ గుండా ప్రకాష్ మాట్లాడుతూ వరంగల్ మేయర్గా ఎన్నిక చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, విజయ్ భాస్కర్, ఆరూర్ రమేష్కి, మేయర్ ఎన్నిక ఇన్ఛార్జ్ బాలమల్లులకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రేటర్ వరంగల్ నగరాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులతో నగరాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున యాదరి బాలమల్లు గారిని విప్ గా నియమించడం చేస్తున్నట్టు కూడా నాకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మేయర్ ఎన్నికలకు శ్రీ గుండా ప్రకాష్ రావు తండ్రి పేరు రాజమౌళి 26 వార్డు సభ్యులు బలితో ఉన్నారని తెలియజేస్తున్నాము. సో ఈ అభ్యర్థికి ఒక ప్రపోజరు, ఒక సపోర్టరు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి ప్రపోజర్ గారు మీరు ప్రపోజ్ చేయాలి. గుండా ప్రకాష్ రావు అని నేను వరంగల్ మహానగర పాలక సంస్థగా ఎన్నికైనందున భగవంతుని పేరున ప్రమాణం చేస్తూ చట్టరీత్యా ఏర్పాటు కాబడిన భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ భారత సార్వభౌమాధిపత్యమును పూర్తి విశ్వాసంతో కాపాడుతానని, నేను చేపట్టకు విధులను చట్టరీత్యా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై తెలంగాణ. వరంగల్ మహానగర పాలక సంస్థకు మేయర్ గా నన్ను చేసి ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ విధాత, వారికి సాక్షాత్తు వారిని నేను బలవంతంగా భావిస్తూ ఈ దీనికి సూత్రధారిగా వివరిస్తూ గత 2-3 రోజుల నుంచి నిర్విరామంగా కృషి చేసినటువంటి బాలమల్లి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియపరుస్తున్నా. జీవం పోసి నన్ను అధిష్టానం వరకు తీసుకొచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు చాలామంది ఉన్నారు. దాంట్లో సంతోష్ గారు, కవిత మేడం గారు, అలాగే ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ గారు, వీరు కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి కూడా నా యొక్క హృదయపూర్వకృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అంతేకాక వరంగల్ పట్టణ ప్రజలు ఎన్నో ఆశలు చూపిస్తూ ఉన్నారు. ఓన్లీ ఇంకా 2 ఇయర్స్ పీరియడ్ ఉన్నది, ఇంకో 15 రోజులు పక్కనే ఉన్నది. స్మార్ట్ సిటీ తర్వాత హృదయ పథకం, అమృత్ పథకం లాంటి అనేక పథకాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వారి నిధుల నుంచి మనకు ఇస్తా ఉన్నారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయటం జరుగుతున్నది, కానీ ఇంకా వర్క్ను స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకొని నాయకులతోటి
నేను కలిమిడిగా ఉంటూ అందరినీ కలుపుకపోతూ తప్పకుండా ఈ నగరానికి కీర్తి ప్రతిష్ట తీసుకొస్తామని, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దామని, ఒక టూరిస్ట్ స్టాప్ గా దీన్ని మార్చేటందుకు నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.